योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुवान् भवति चंद्रमावा अपां पुष्पं पुष्पवान् प्रजावान् पशुमान् भवति यजेवं वेद। ललाट शून्यं स्मशान तुल्यं अंटे बोट्टु गानी विभूति गानी लेनी खाड़ीगा उन्न नुदुरु स्मशानंतो समानं अनि अर्थं। कुंकुम भस्मं विभूति ई शब्दालु ज्ञानान्नी ऐश्वर्यान्नी तेलियजेस्तायी। अग्निसारं भस्मं तेजोमयं भासं भा वंटि पदालकु प्रकाशं लेदा तेजस्सु अनि अर्थं। वर्चस्सुनु पेंचि ఐశ్వర్యాన్నిచ్చి దుష్టశక్తులను దూరం చేసే శక్తి భస్మధారణలో ఉంది। శివనామ స్మరణ చేస్తూ భస్మాన్ని ధరించాలి। విభూతిని త్రిపుండరంగా అంటే మూడు రేఖలుగా ధరిస్తారు। ఈ మూడు రేఖలలో అనేక శక్తులు ఉన్నాయి, దేవతలు ఉన్నారు। ఒక్కొక్క రేఖలో తొమ్మిదేసి దేవతా శక్తులు ఉన్నాయి। వీటిని పరిశీలిద్దాం। మొదటి రేఖలో అకారం గార్హపత్యాగ్ని భూమి ధర్మం రజోగుణం ఋగ్వేదం క్రియాశక్తి ప్రాతస్సవనం మహాదేవుడు। రెండవ రేఖలో ఉకారం దక్షిణాగ్ని ఆకాశతత్వం సత్వగుణం యజుర్వేదం మాధ్యంజన సవనం ఇచ్ఛాశక్తి అంతరాత్మ మహేశ్వరుడు। మూడవ రేఖలో మకారం ఆహ్వనియాగ్ని పరమాత్మ తమోగుణం ద్యుల్లోకం జ్ఞానశక్తి సామవేదం తృతీయ సవనం శివుడు కలిగి ఉంటాయి। నుదుట ఉన్న ఎర్రని తిలకం లేదా కుంకుమ పార్వతి లేదా శక్తిని సూచిస్తూ శివపార్వతుల కలయికకు ప్రతీకగా నిలుస్తుంది। ఆయతనవాన్ భవతి నక్షత్రాదివా అపామాయతనం ఆయతనవాన్ భవతి యో నక్షత్రాణామాయతనం వేదా।